దీంట్లో మనకి వచ్చేసి క్లియర్ గా టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా అక్యూజ్డ్ వారి యొక్క వాంగ్మూలంతో పాటుగా మన ఇన్వెస్టిగేషన్ కూడా క్లియర్లీ ఇట్ లెడ్ టు నారాయణ గారి కాంప్లిసిటీ అండి, అందుకోసమే వారిని ఇవాళ అరెస్ట్ చేయండి. సార్ 27వ తారీఖున ఫిర్యాదు వచ్చింది, 29న కేసు నమోదు చేశారు, 29న 7 మందిని అదుపులో తీసుకున్నారు. అయితే నారాయణని పట్టుకోవడానికి పోలీసులు ఏమైనా ప్రయత్నం చేశారా, తప్పించుకునే ప్రయత్నం చేశారా, ఎన్ని రోజుల పాటు నారాయణపై నిఘా పెట్టి మీరు అరెస్ట్ చేశారు? అవన్నీ డీటెయిల్స్ వి కాంట్ షేర్ అండి, బట్ నెవర్దలెస్ వారు పూర్తిగా అరెస్ట్ కోఆపరేట్ చేశారు. ఫైన్ హెల్దీ, వారిని కాసేపట్లో మనం మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేస్తాము. మీరు చెప్పింది వాస్తవం అండి. దీంట్లో మనకి కేఆర్ చైతన్యతో పాటుగా శ్రీ చైతన్య మరియు వినాడ అకాడమీ ఈ పేర్లను కూడా వచ్చాయి. అయితే దీంట్లో మనకి పట్టుబడిన అక్యూజ్ మొత్తం అందరూ కూడా హిస్టరీ చూస్తే వీళ్ళందరూ కూడా ప్రీవియస్లీ నారాయణ ఎంప్లాయీస్ అన్నట్టుగా మనకి ఎస్టాబ్లిష్ అయింది. అందరూ కూడా 2008 నుంచి వాళ్ళు నారాయణలో పనిచేసి వివిధ సంవత్సరాలు 2015-16 ఆ టైంలో బయటికి రావడం జరిగింది. సో కాబట్టి మా ఫస్ట్ ఫోకస్ వచ్చేసి చూస్తే ఈ ప్రీవియస్ ఎంప్లాయీస్ అందరూ ట్రాక్ రికార్డ్ ఒక దగ్గర నుంచి వచ్చిందన్నట్టుగా. సో ఫస్ట్ మనం ఆ లైన్లో స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషన్ కూడా. సో క్లియర్లీ మనకి ఈ మెయిన్ హెడ్ ఆఫీస్ వరకు లీడ్ అవుతూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి ఎవిడెన్స్ వచ్చింది కాబట్టి దీన్ని ఫిక్స్ చేసాము. సబ్సిక్వెంట్గా మనం మిగతా ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్ పైన కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం. దాంట్లో వారి కాంప్లిసిటీ ఆధారంగా వారిని కూడా ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరూ కూడా అరెస్ట్ చేస్తాం. అంటే సార్, ఎడమంది ఎలా ప్రేరేపించారు సార్? అంటే ఎలా, అంటే మీరు చెప్తున్నటువంటి వాంగ్మూలంలో ఏ విధంగా నారాయణ గురించి ప్రస్తావన వచ్చింది, ఏ విధంగా మనం అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అండి, దట్ వి కెనాట్ రివీల్ ద ప్రెస్ రైట్ నౌ. బట్ ఐ కెన్ క్లియర్లీ టెల్ యూ దీంట్లో స్పెసిఫికలీ అందులో ఉన్నటువంటి అక్యూజ్ క్లియర్లీ చెప్తున్నారు. మనకు కూడా ఎవిడెన్స్ సాలిడ్ గా దొరికింది దట్ దెర్ ఈస్ కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై ద కార్పొరేట్ స్కూల్స్ టు ఎన్ష్యూర్ దట్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఫోకస్ అలా కూడా జీరో ఫెయిల్యూ రేట్ ఉండాలి, మాక్సిమం మార్క్స్ వచ్చే వాళ్ళకి మాక్సిమం మార్క్స్ రావాలి. సో ఈ రెండు కేటగిరీస్ పైన ఫోకస్ చేసినట్టుగా దాంట్లో భాగంగా వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఎవరైతే ఈ ప్రాక్టీస్లో భాగంగా ఎక్కువగా బెటర్ రిజల్ట్ తీసుకొస్తారో వారికి వీరు మానిటరీ రివార్డ్స్ ఇవ్వడము. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇమేజ్ లెటర్స్ ఎవరినైతే వీరు లోపరుచుకుంటున్నారో వారికి పే చేసేదానికి కూడా వీరి దగ్గర నుంచి రిసోర్సెస్ వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదు. సో ఫార్ ప్రాథమికంగా ఇప్పుడు తెలిసింది అయితే మనం దాని ఆధారంగా మీరు కంపెనీస్ కనిపించాం. అవన్నీ కూడా మీకు కమ్యూనికేట్ షార్ట్ వెళ్ళండి. దిస్ ఇస్ ఐజీ గారి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగానే నారాయణ విద్యా సంస్థలు వెనక ఉన్నారు, వాళ్ళ యజమాని.